మాట చూడండి బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. అక్కడ రాయబడతా ఉంది ఆ మాట, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఒక మాట చూడండి, ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అయితే స్టార్టింగ్లోనే ఒక మాట ఉంది, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏంటంటే అక్కడ మనకెవరు సహాయం చేస్తున్నారంట, ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడంట. దేనికోసం? దేనికోసం? మనము పరిశుద్ధులుగా అవ్వడానికి ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడంట. ఎవరికైనా ఒక విషయం తెలుసా, పరిశుద్ధులుగా మనంతట మనం కాలేం. పరిశుద్ధత మనంతట మనకి రాదు, పరిశుద్ధత మనంతట మనము చేసి చేసి పట్టుకోలేము. నార్మల్గా పుట్టినప్పుడు తల్లిదండ్రులు బట్టలు ఎలా వేసుకోవాలో, స్నానం ఎలా చేయాలో నేర్పిస్తారు, అవునా? చదువు టీచర్లు నేర్పిస్తారు. ఏదైనా ఒక బైక్ కావచ్చు, ఒక కార్ కావచ్చు, ఒక సైకిల్ కావచ్చు, ఎవరో ఒకరు మనకి నేర్పిస్తారు. నేర్పించింది మనకి రాదు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, గురువు లేని విద్య ఏంటంటే గుడ్డిదంట, అవునా? గురువు లేని విద్య గుడ్డిదంట. అయితే ఈరోజు ఒక మాట మీ అందరికీ ధైర్యం చెప్పాలనుకుంటున్నాను, ఎవరికైనా గురువు అనేవాడు లేడయ్యా, నాకు చదువులో కావచ్చు, ఇంకొక దాంట్లో కావచ్చు, పనిలో కావచ్చు లేడయ్యా అంటే, ఇప్పుడు నేను నేర్చుకునే విద్య గుడ్డిదా అని ఒక మాట అంటే, పైన ఒకడు అన్నాడు, అందరికీ గురువు తానే. దేవునికి స్తోత్రం కలుగునిగాక. యేసయ్యను గనుక మనము గురువుగా ఎంచుకుంటే ఆయన మనకు తోడై ఉంటాడు. ఇక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడబడుతోంది, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి ఏం చేస్తున్నాడంట, సహాయము చేస్తూ ఉన్నాడు. మనంతటా మనం పరిశుద్ధులము కాలేము, ఏదో ఒకటి ఎవరో ఒకరు మనకు నేర్పాలి, అవునా? మనంతట మనము ఏది నేర్చుకోలేదు, ఏదో ఒకటి ఎవరో ఒకరు మనకు నేర్పితే దాని ద్వారా మనము దాంట్లో ప్రవీణులము అవ్వగలము. పరిశుద్ధత కూడా ఎలాగో తెలుసా, మనం మంచి పనులు చేస్తే పరిశుద్ధత రాదు, లేకపోతే మనము తపస్సు చేస్తే పరిశుద్ధత రాదు, గంటలు గంటలు ప్రార్థన చేస్తే పరిశుద్ధత రాదు. మరి పరిశుద్ధత ఎలా వస్తుంది అంటే, దేవుణ్ణి నీలోకి ఆహ్వానిస్తే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత అంటే ఎవరండి? దేవుడు ఒక మాట అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి పరిశుద్ధిని కావాలంటే, అయ్యా నా వల్ల కాదు. ఎందుకని? ఎందుకని? నా వల్ల కాదు, నేను ఎందుకంటే ఆ యొక్క టెంప్టేషన్ అనేది నేను ఓవర్కమ్ చేయలేను, నా వల్ల కాదు. నాకెవరు కావాలి? నీవు నాకు సహాయుడవై ఉండాలి. ఆమేన్. పరిశుద్ధత అనేది ఎలాంటిదంటే, చెడుని వద్దు అనడమే పరిశుద్ధత, అవునా? ప్రేరేపణలను తీసివేయడమే పరిశుద్ధత. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు కూడా పరిశుద్ధతను ఒకవేళ ఏమంటారు, ఆయనకి టెంప్టేషన్స్ వచ్చాయి, ఆయనకి సాతానుడు ప్రేరేపణలు దేవుడికి కూడా కలగజేశాడు, కానీ దేవుడు అన్హోలీ అయ్యాడా? పరిశుద్ధతను కోల్పోయాడా దేవుడు? పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా, లేకపోతే ఏమంటారు, పాపం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దాన్ని తృణీకరించడం ద్వారా ఆయన పరిశుద్ధతను ఆయన కాపాడుకున్నాడు. ఈరోజు మనం కూడా అంతే. అయితే సంపూర్ణమైన పరిశుద్ధులుగా మారడానికంట ఎవరంట అక్కడ, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రంగలోనిగాక. ఆత్మ ఏం చేస్తుందంట, మనకి పరిశుద్ధులుగా ఉండడానికి సహాయం చేస్తాడంట. పరిశుద్ధాత్ముడు మనం పరిశుద్ధులుగా ఉండడానికి సహాయం చేస్తాడంట. ఈరోజు ఒకవేళ మనం పరిశుద్ధులము కాకపోతే ఏం చేయాలి? ఈరోజు ఒకవేళ పరిశుద్ధులము కాకపోతే, ఈరోజు ఒకవేళ నీవు పరిశుద్ధత లేకుండా ఉన్నావేమో, ఈరోజు ఒకవేళ పరిశుద్ధతలో నీవు లేవేమో, ఏం చేయాలో తెలుసా? ఒకటే పని, దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ఈరోజు మనం ప్రార్థన చేస్తే ఆయన మనకు పరిశుద్ధతను అనుగ్రహించేవాడు. ఆమేన్. అయితే పరిశుద్ధత ఒకసారి వస్తే సరిపోద్దా? ఒకసారి వచ్చింది హోలీనెస్, నేను దేవుని వాడనై ఉండాలి అనుకున్నాను కాబట్టి నేను పరిశుద్ధతను సంపాదించుకున్నాను, అయిపోద్దా? అంతటితో సరిపోద్దా?
ఒకటండి, పరిశుద్ధత మన దగ్గరలో ఉన్నంత మాత్రాన, పరిశుద్ధత మనలో ఉన్నంత మాత్రాన పాపం మన జోలికి రాదు అనేటువంటి మాట లేదు. పాపం అనేది మన జోలికి వస్తుంది, కానీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి పాపానికి దూరంగా ఉండాలి. ఇది ప్రాముఖ్యం. అదే మనం పాపానికి దూరంగా పరిశుద్ధతను కాపాడుకోవాలంటే నేనేం చేయాలి? పాపానికి దూరంగా ఉండాలి. హోలీనెస్ గురించి మీకు ఒక డెఫినేషన్ నేను చెప్తాను చూడండి. హోలీనెస్ అనేది ఏంటి అంటే, మనము తప్పు చేసినప్పుడు అధికమైన గిల్ట్ని తీసుకొని వచ్చేదే హోలీనెస్. మనము పాపంలోకి పడ్డప్పుడు లేకపోతే దేవునికి విరోధమైనది చేసినప్పుడు అత్యధికమైనటువంటి తప్పు చేసిన భావనను లోపలికి తీసుకొని వస్తుంది, వేదన తీసుకొని వస్తుంది. అదే పరిశుద్ధత అని అంటే. ఈరోజు నీలో పరిశుద్ధత ఉందా ఎలా చెక్ చేసుకోవచ్చో తెలుసా? ఒకవేళ ఒక అబద్ధం ఆడినప్పుడు, లేకపోతే ఒక మోసం చేసినప్పుడు, లేకపోతే ఒకరిని తిట్టినప్పుడు, లేదా బూతు మాటలు మన నోటమ్మటి వచ్చినప్పుడు, లేదా అన్యాయంగా ఒకరి మీద మనము నింద మోపినప్పుడు, లేదా దేవునికి విరోధమైన ఒక పాపాన్ని మనము తలపెట్టినప్పుడు, ఈరోజు నీలో బాధ వస్తే, ఈరోజు నీలో వేదన వస్తారే నేను తప్పు చేసేనే అని గనక నీకు ఈరోజు అనిపిస్తే, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ తప్పు చేసిన భావన రాలేదనుకోండి, తప్పు చేసిన తర్వాత కూడా నీవింకా దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.